ఆభరణములు అంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆభరణములు, సౌభాగ్య ఆభరణములు తంతు గురించి కాదు. అందులో నీ జీవితం ఉందిరా, మీ ఇద్దరు బతకవలసిన తీరుంది. మీరిద్దరూ ఎందుకు బతకాలో, ఆయన బతకాలని నువ్వెందుకు కోరుకుంటున్నావో, నువ్వుండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడో, మీ ఇద్దరి ప్రస్థానం ఉంది. నువ్వు 10 కాలాలు బతకాలని యోక్తబంధనం ఆయన చేస్తాడు. నువ్వు ఉండాలయ్యా అని ఈవిడ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటోంది. సనాతన ధర్మము, ఆర్షధర్మము, వైదికమైనటువంటి జీవన విధానమంతా ఆ ఆభరణములలో ఉంది. ఇంత నీకు తెలియదేమో అని ఆవిడే వేసుకుంది, అమ్మవారే వేసుకుంది. మనం ఎలాగరా దాన్ని వేయించుకోకుండా ఉంటామని నువ్వు వేసుకుంటావని అమ్మవారు కోరుకుంటోంది. కాబట్టి సౌందర్య సాధనముల చేత, సౌభాగ్య ఆభరణముల చేత అమ్మవారు లోకమునకు పాఠాన్ని నేర్పుతోంది. కాదు కాదు, మామూలుగా కనపడినటువంటి ఆభరణముల వంక మీరు చూస్తే ఆ ఆభరణముల వలన మీకు ఏదో కొత్తగా ఉన్నతి కలుగుతుంది అనుకోవడానికి ఏముండదు. మహా అయితే ఏమండి మీ ముక్కు పడక దేంతో చేయించుకున్నారు అంటే డైమండ్తో చేయించుకున్నానండి అంటే డైమండ్ అబ్బా ఎక్కడ డైమండు, ఏదో ఎక్కడి నుంచో తెచ్చారండి, ఎంత 10 లక్షలు అని, చాలా బాగుందండి అని ఎక్కడని ఇంటికి వచ్చి 10 లక్షలట ఏం బాగుందండి, మన పని మనిషి పెట్టుకున్నంత కూడా బాగోలేదు అంటారు. అందుకు పనికి వస్తుంది.